ఏలూరు జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. మట్టి కుప్పల మీద పడడంతో ముగ్గురు కార్మికులు గాయాలయ్యాయి. కొయ్యలగూడెం మండలం పొంగుటూరు వద్ద సత్యసాయి వాటర్ లీకేజీ పైప్ సరిచేయడానికి 8 మంది కార్మికులు వెళ్లారు. 15 అడుగుల లోతులో ఏర్పడిన లీకేజీని సరిచేస్తూ ఉండగా ఒక్కసారిగా మట్టి కుప్పలు కూలాయి. దీంతో గాయపడిన ముగ్గురు కార్మికులను 108 సాయంతో గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్నీ వచ్చింది, 108 కూడా వచ్చేది, కంగారు పడు. ఏలూరు జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. మట్టి కుప్పలు మీద పడడంతో ముగ్గురు కార్మికులు గాయాలయ్యాయి. కొయ్యలగూడెం మండలం పొంగుటూరు వద్ద సత్యసాయి వాటర్ లీకేజీ పైప్ సరిచేయడానికి 8 మంది కార్మికులు గుంతులోకి దిగారు. 15 అడుగుల లోతులు ఏర్పడిన లీకేజీని సరిచేస్తూ ఉండగా ఒక్కసారిగా మట్టి కుప్పలు మీద కూలాయి. దీంతో గాయపడిన ముగ్గురు కార్మికులను 108 సాయంతో గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పోతురాజు మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. పోతురాజు, అప్డేట్స్ ఏంటి? గుంతలో పడిన వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? కార్తీక్ తర్వాత కొయ్యలగూడెం మండలం శుభ్రకుండా చూస్తే కనుక సత్యసాయి సంబంధించినటువంటి కార్మికులకు ప్రమాదం కూడా తృట్లో తప్పిందని చెప్పచ్చు. ఏదైతే పొంగుతూరు గ్రామ సమయంలో సమీపంలో కూడా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణకు సంబంధించినటువంటి పనుల భాగంగా చూస్తే అక్కడ సత్యసాయికి సంబంధించినటువంటి వాటర్ పైపులు కూడా లీకేజ్ ఏర్పడింది. అక్కడ ఏర్పడినటువంటి లీకేజ్ పనులకు సంబంధించి కూడా సరి చేసేందుకు వెళ్ళినటువంటి సిబ్బంది కూడా 15 అడుగుల లోతులకు సంబంధించినటువంటి ఏర్పడిన లోతులకు సంబంధించి ఆ ఇరుకులకు సంబంధించి సుమారు 8 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కసారిగా ఈ సిబ్బంది పనిచేస్తుండగా మట్టి చర్యలు ఉన్నట్టు మట్టి చర్యలు కూడా ఒకసారిగా విరిగిపడడంలో కూడా ముగ్గురికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నటువంటి 8 మంది కూడా 5 జాగచక్యంగా బయటకు వచ్చారు. ముగ్గురు మిగిలిన ముగ్గురికి సంబంధించి కూడా మట్టి పిల్లలు కూడా విరుకుపోతుంది కూడా వాటిని కూడా అక్కడున్నటువంటి మిగతా కార్మికులు కూడా జాగచక్యంగా వాటిని కూడా బయటికి తీసి పెట్టుకోవడం. ఏదైతే ముగ్గురికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి కూడా గాయాలు కూడా అవడంతో వారిని హుటాహుట్న 108 వాహనంలో కూడా గోపాలపురం సంబంధించినటువంటి అయితే సంబంధించిన గోపాలపురం నుంచి జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గం ఆరోగ్య ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. అక్కడున్నటువంటి వారికి కూడా ఏదైతే వెంటనే ఉపాహుతం తరలించడం కూడా ప్రాణాపాయ స్థితి కూడా సెపరేట్ పెట్టుకోవడం ఉంది. ఈ దశకి సంబంధించి కూడా సిబ్బంది కూడా అక్కడికి చెప్పనట్టు కార్మికులు వారు కూడా తమకు సంబంధించి వేతనాలు కూడా ఇవ్వట్లేదు. తమ పరిస్థితి దుబ్బరంగా ఉందని చెప్పి అక్కడున్నటువంటి హాస్పిటల్ వద్ద కూడా ఉన్నటువంటి వారు వీడియో మిత్రులతో వాతావరణం పెట్టుకోవడం కనపడుతుంది. కార్తీక్, థ్యాంక్ యూ పోతురాజు. అన్ని వచ్చింది, 108 కూడా వచ్చేది, కంగారు పడు. రాన్నాను, కంగారు పడు, తీయను, కంగారు పడు.